MLA Sri Mainappally Hanumantharao gariki chiru sattaram jarugutundi ippudu Thankful to all the donors who have donated around 38 lakhs rupees. 38 lakhs rupees jama chesi ee roju ee 154 community CCTV cameras ikkada pettadam jariginayi. Chala manchi program inspector mana Malkajgiri Jagdish vaalla team ki supervisory officer ACP DCP ki vallaki kuda abhinandanalu. Special thanks to mana ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే ఫండ్ నుంచి 10 లక్షల రూపాయలు ఈ కెమెరాలో కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న షాప్ ఓనర్స్ కూడా 25 లక్షల రూపాయలు వాళ్ళ డొనేట్ చేశారు. తర్వాత ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళు 3.5 లక్షల రూపాయలు వాళ్ళు కూడా డొనేషన్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఒక కెమెరా అంటే 100 పోలీసుకి సమానంగా. ఈ కెమెరా మన ఎప్పుడు పెట్టడం మొదలు పెట్టారు అప్పటి నుంచి మా నేరాలు బాగానే తగ్గినాయి. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి నేను చెప్పారు 2008 లో నేను మల్కాజిగిరి డిసిపి ఉన్నప్పుడు ఒక గంట సేపులో 8-9 చైన్ స్నాచింగ్ అయిన వాళ్ళు. అప్పుడు అది ఎలా కంట్రోల్ చేయాలా అప్పుడు పెద్ద సవాల్గా మారింది. సో మన ఈ బాధితులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి సంజాయించడం మళ్ళా కేసెస్ డిటెక్ట్ చేసి మళ్ళా వాళ్ళ బంగారం వాళ్ళకి రిటర్న్ చేయడం అలాంటి ప్రోగ్రామ్స్ చాలా పెట్టారు. మాత్రం ఇది చైన్ స్నాచింగ్ అయిన తర్వాత వాళ్ళ ఫస్ట్ కోపం పోలీస్ వాళ్ళ మీద. పోలీస్ వాళ్ళు కనపడట్లేదు. అదే పోలీస్ వాళ్ళు సంఖ్య ఎంత ఉంది మన దేశంలో 1 లక్ పాపులేషన్కి 240 పోలీస్ వాళ్ళు కావాలా? మన దేశంలో ప్రస్తుతం 140 పోలీస్ వాళ్ళు ఉన్నారు. సో 100 పోలీస్ ప్రతి లక్ష జనాభాకి కొరత ఉంది. ఇప్పుడు కూడా 24/7 అన్ని చోట్ల పోలీసులు ఉండడం కష్టం. ఈ పోలీస్ పని ఇప్పుడు ఈ కెమెరా చేస్తున్నాయి. మీరు చెప్పండి లాస్ట్ చైన్ స్నాచింగ్ ఎప్పుడు అయింది ఈ ఏరియాలో? నా దృష్టిలో లేదు. ఇప్పుడు ఈ మధ్యలో ఒక్క చైన్ స్నాచింగ్ కూడా మల్కాజిగిరిలో అయినట్లు నా దృష్టికి రాలే. నేను జాయిన్ అయినారు 2016 1 జూలై రోజు. అదే నెలలో ఇక్కడ మల్కాజిగిరి ఏరియాలో చాలా అది మంచి పవచ్ కార్ ఎవరు ఇంటి బయట పెట్టున్నారు, అది రాత్రి ఎవరైనా తగలు పెట్టున్నారు అని అప్పుడు సమాచారం వచ్చింది. ఆ సమాచారంతో మా పెట్రోల్ వాళ్ళు రాత్రి ఇంకా తనిఖీ చేసినప్పుడు లొకేషన్ Firstly, I like to congratulate Mr. Jagdish Garu, Station House Officer, for taking all initiatives to fix 154 community CCTV cameras in entire Malkajgiri PS limits. Mukhyanga, mana Commissioner Garu. ఇప్పుడే చెప్పినట్టు 2008 లో ఈ వాజ్ డీసీపీ మల్కాజ్గిరి. ఈ సీసీ కెమెరాస్ వలన ఎంత యూస్ఫుల్ ఉందో వారు ఇప్పుడే చెప్పడం జరిగింది. వారి సమయంలో గంటలో 9-10 చైన్ స్నాచింగ్స్ అయ్యేటి. ఇంకెన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ యూస్ టు టేక్ ప్లేస్ ఇన్ మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ. ముఖ్యంగా ఒక దోషికి శిక్ష పడకపోయినా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడొద్దంటారు.
దానికి ఉదాహరణ ఈ సీసీ ఫుటేజెస్ వలన ఎందుకంటే ఎన్నో ఫేక్ కంప్లైంట్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఫేక్ కేసెస్ ఫైల్ చేసి ఒక నిర్దోషికి మనం మూవీస్ కూడా చూడడం జరిగింది ఈ సీసీ ఫుటేజెస్ వలన మనం ఐడెంటిఫై చేయొచ్చు ఏమైనా ఫాల్స్ కంప్లైంట్స్ ఉంటే కూడా ఇప్పుడే చెప్పారు మొన్న గట్కేశ్వర్ లో జరిగిన ఇన్సిడెంట్ ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి నేను మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీలో గతంలో టోటల్ గా 100% మా సొంత డబ్బులతోనే సీసీ కెమెరాస్ కాలనీస్ లో చాలా కాలనీస్ లో ఇవ్వడం జరిగింది దాదాపు 100 కాలనీస్ లో మరి ఈ మధ్యన ప్రతి కాలనీకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి వారి కాలనీ పైన వారి కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలని చెప్పి ప్రతి కాలనీకి వెళ్ళినప్పుడు మా కార్పొరేటర్స్ గాని మేము గాని చెప్పడం జరుగుతుంది వైర్ మీరు తీసుకోండి సీసీ కెమెరాస్ మేము స్పాన్సర్ చేస్తామని చెప్పడం జరుగుతుంది మరి అదే విధంగా మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీలో అన్ని కాలనీస్ లో కూడా స్లమ్స్ లో తప్ప స్లమ్స్ లో 100% బియాగంటు స్పాన్సర్ మిగతా కాలనీస్ లో మాత్రం మీ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు మీ కాలనీ మీద ఉన్న శ్రద్ధ కనిపిస్తుంది దాంట్లో వాట్ ఎవర్ యూ కెన్ కాంట్రిబ్యూట్ మరి ముఖ్యంగా ఇవన్నీ చెప్పుకుంటూ పోతా ఉంటే ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు రేపు మళ్ళీ హాలిడే ఐ నీడ్ టు గో అని చెప్పారు సో ఐ డోంట్ వాంట్ టు టేక్ హిస్ ప్రెషియస్ టైం నేను ముఖ్యంగా షాప్ కీపర్స్ అసోసియేషన్ వారికి కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను ఎందుకంటే మీ కాంట్రిబ్యూషన్ ఉంది అదే విధంగా కాలనీ వాళ్ళు అదే విధంగా కార్పొరేటర్స్ అందరూ కూడా ఎక్స్ కార్పొరేటర్ వీళ్ళందరూ కూడా కాంట్రిబ్యూట్ చేశారు నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నాను అన్ని ప్రభుత్వమే చేస్తుంది అనుకోవడం పొరపాటు ప్రతి మనిషి ఆలోచిస్తా ఉంటాడు ఎవరు నాకేం చేశారని దానికంటే మొట్టమొదలు మనం ఆలోచించవలసింది ఏంటంటే మనము ఎవరికి ఏం చేశామని ఆలోచించినప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది ప్రతి ఒక్కరూ వారితో ఎంత చేతనైతే అంత కాంట్రిబ్యూట్ చేయాలి మంచి కార్యక్రమాల్లో అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కమిషనర్ గారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే కాంట్రిబ్యూట్ చేశారో ఫస్ట్ వాళ్ళని ఫెలిసిటేట్ చేస్తామని చెప్పడం జరిగింది అయితే తొందరగా ముగిస్తామని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు మరి మరోసారి పోలీస్ డిపార్ట్మెంట్ అప్రిషియేట్ చేస్తా ఉన్నాను మా సిఏ గారు కానీ డిసిపి గారు కానీ ఏసీపీ గారు కానీ బ్రహ్మాండమైన టీం ఉంది కమిషనర్ గారితో పాటు చాలా బ్రహ్మాండంగా లా అండ్ ఆర్డర్ ఇక్కడ అసలు సమస్యలు లేకుండా పోయాయి మరి అప్పటితో కంపేర్ చేస్తే క్రైమ్ రేట్ టోటలీ 90% తగ్గిందని చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ కూడా మరోసారి మీ అందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అప్రిషియేట్.